श्री गुरुभ्यो नमः। हरिः ओम्। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्धसाधिके शरण्ये त्र्यम्बिके गौरी नारायणि नमोस्तुते। అందరికీ నమస్కారం. ఒక సోదరి ఒక సోదరుడు అడిగినటువంటి రెండు విషయాల గురించి, ధర్మ సందేహాల గురించి మీ అందరికీ కూడా ఒక విషయం చెప్పడానికే వీడియో చేస్తున్నాం. ముందుగా ఆస్ట్రో సిండికేట్ ఛానల్ అందరికీ, చూస్తున్నటువంటి బంధువులకి, మిత్రులకి, స్నేహితులందరికీ కూడా మరొకసారి నమస్కారం తెలియజేసుకుంటూ, మరణానికి ఎక్కడైనా వెళ్ళినప్పుడు, అంటే ఎవరికింటికైనా చావుకు వెళ్ళినప్పుడు ఏమేమి జాగ్రత్తలు తీసుకొని అడిగారు. చావు ఇంటికి వెళ్ళి వచ్చినా, వీలైతే ఇంటి బయట మనకి ఏదైనా బాత్రూమ్ లాంటిది ఉంటే స్నానం చేసే అవకాశం ఉంటే బయటనే స్నానము చేసి వస్త్రాలన్నీ కూడా శుభ్రంగా తడిపి ఏదైనా టవల్ కట్టుకొని లేదా ఏదైనా వస్త్రాన్ని చుట్టుకొని మళ్ళీ లోపలికి వచ్చి వస్త్రాలు మార్చుకోవాలి. అవకాశం లేదు, ఇంటి లోపల మ్యాక్సిమం గడప దగ్గర ఉన్నటువంటి వాష్రూమ్లోకి వెళ్ళి మీ యొక్క వస్త్రాలన్నీ కూడా శుభ్రంగా ఉతికి తలంటు స్నానం చేసి పొడి వస్త్రాలు ధరించాలి. ఒకవేళ మనము ఎవరింటి ముందైనా సరే ఈ యొక్క చావుకు వెళ్తున్నప్పుడు, అంటే పట్టణాలలో పట్టించుకోకపోవచ్చు, పట్టించుకోవాలి. శవం మీద పువ్వులు కానీ మురుమురాలు కానీ లాంటివి చల్లుతుంటారు కొంతమంది, దారి పొడుగునా పూలుంటాయి. సరే వాహనం అంటే వెళ్తే పర్వాలేదు, ఏదో కడుక్కోవచ్చు. ఒకవేళ నడుస్తూ వెళ్తున్నప్పుడు అయితే తప్పకుండా అవి తొక్కకుండా ఉండే ప్రయత్నాన్ని చేయండి. తొక్కితే మనకి అరిష్టము ప్రారంభమవుతుంది, అంటు రోగాలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. కాబట్టి అవి తొక్కకుండా ఉండాలి. ఒకవేళ పొరపాటు తొక్కినా, లేదండి మాకు అడుగుపెట్టే స్థలం లేదు, దూరంగా పడ్డాయి మేము, ఇంటికి రాగానే శుభ్రంగా బయట కాళ్ళు చేతులు కడుక్కొని, ముఖం కడుక్కొని, చేతులు కడుక్కొని, నోట్లో నీళ్లు పోసుకొని పుక్కిలించి ఉమ్మేసి మళ్ళీ లోపలికి వచ్చి మళ్ళీ కూడా వాష్రూమ్లో సబ్బుతో లేదా ఏదైనా సరే క్రిమిసంహారకమైనటువంటి మన ఆయుర్వేద సంబంధమైనటువంటి పదార్థాలతో శుభ్రం చేసుకోవాలి. నోరును కూడా పుక్కిలించి ఉమ్మేసి భగవంతుని యొక్క స్మరణ ఒక 5 నిమిషాలు, 2 నిమిషాలు కనీసం భగవంతుని స్మరణ చేసుకుంటే అంటు రోగం ఉండదు, మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇది తప్పకుండా ఆచరించాలి అన్న విషయం ఒక సోదరుడికి, అంటే మరణ సంబంధమైన విషయాల గురించి అడిగారు. తప్పకుండా వస్త్రాన్ని కూడా వదిలేయాల్సిందే, తప్పకుండా స్నానం ఆచరించాలి. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మన వీధిలో పెద్దవాళ్ళు ఎవరైనా కాలం చేస్తారు, స్వర్గస్థులు అవుతారు, అలా ఉన్నప్పుడు ఆ వీధి మొత్తం కూడా పొయ్యి ముట్టించకూడదు, అంటే పొయ్యి వెలిగించకూడదు. చిన్నపిల్లలకి ఏదో పాల పదార్థం లాంటివి ఇవ్వచ్చు తప్ప ఆ శవము ఈ యొక్క అంతిమ సంస్కారం అయ్యేంత వరకు, అంటే శవం ఆ వీధిలోంచి వెళ్ళిపోయేంత వరకు ఏ ఇంటిలో కూడా అక్కడ ఎట్టి పరిస్థితులు మనము పొయ్యి వెలిగించకూడదు, వంట చేయకూడదు, టిఫిన్ చేయకూడదు, కాఫీ టీలు కూడా తాగకూడదు మ్యాక్సిమం. ఆ విషయాన్ని గుర్తుంచుకోండి. ఇదంతా కూడా ఆ యొక్క వీధిలో ఉన్నటువంటి వ్యక్తికి మనం ఇచ్చేటువంటి గౌరవప్రదము, అలాగే అతని ఆత్మశాంతి కొరకు మనం చేసేటువంటి ఉపవాసం, అంటే నక్తమైనటువంటి ఒక దీక్ష. మాట 2-3 గంటలు వెళ్ళిపోతుంది, కంగారు లేదు. సరే కాఫీ టీ తాగి ఉండలేవండి, పర్వాలేదు, కానీ పదార్థాలు మాత్రం భుజించకండి. అతని యొక్క ఆత్మశాంతి కొరకు మనం కూడా ఆ వీధిలో మనవాడు, మనతో ఉండేటువంటి వ్యక్తి కాబట్టి అతనికి ఆత్మశాంతి కొరకు తప్పకుండా మనం నక్తం పాటించాల్సిందే. ఆ విషయాన్ని గుర్తుండండి. ఇలా మరణ సంబంధమైన విషయాల గురించి ఒక స్నేహితుడు దుర్గా ప్రసాద్ రావు విశాఖపట్నం నుంచి వారు అడిగి ఉన్నారు. ఇదే విషయాన్ని ఆస్ట్రేలియా నుంచి శ్రీ లక్ష్మీ కుమారి అనేటువంటి ఆవిడ, అలాగే మనకి కరీంనగర్ నుంచి కూడా సుబ్రహ్మణ్యం గారు అనేటువంటి వ్యక్తి ఈ విషయాన్ని అడిగి ఉన్నారు. వారి కోసమని ఈ విషయాన్ని వీడియోగా నేను చెప్పబడుతుంది. ఎందుకంటే వారి పేరు చెప్పడానికి ఏమిటి, ఒక ధర్మ సందేహాన్ని అడగడం వల్ల 10 మందికి ఉపయోగపడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఎటువంటి సందేహాలు ఉంటే తప్పకుండా అడగండి, నివృత్తి చేసేటువంటి అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. నాకు తెలియకున్నా ధర్మశాస్త్రాన్ని, ధర్మ గ్రంథాన్ని పరిశీలించి నా గురుదేవుల్ని అడిగి మీకు ధర్మ సందేహ నివృత్తి కలిగించే ప్రయత్నాన్ని చేస్తాను. అందరికీ ఒక విజ్ఞప్తి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. 10 మందికి ఉపయోగపడేటువంటి అమూల్యమైనటువంటి సమాచారం ఇందులో ఉంటుంది. దయచేసి ఇది 10 మందికి చేరడం వల్ల మంచి స్వప్రయోజనము, అందరి వ్యక్తులను కూడా ఆనందమైన సమయాన్ని కేటాయించుకోవడము, శుభమైనటువంటి పరంపరలో ముందుకు ప్రయాణం చేయడం జరుగుతోంది. కాబట్టి దయచేసి ఇది 10 మందితో షేర్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇందులో ఏవైనా లోటుపాట్లు ఉన్నట్టయితే తప్పకుండా నాకు కామెంట్ చేయండి, దానివల్ల నేను కూడా నా యొక్క ఏదైనా పొరపాటుని సర్దిద్దుకునే ప్రయత్నాన్ని తప్పకుండా చేస్తాన్న విషయాన్ని ఒకసారి గుర్తు చేసుకోండి. దాదాపుగా మళ్ళీ మళ్ళీ మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ షేర్ చేసే ప్రయత్నాన్ని గట్టిగా చేయండి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా, న్యాయేన మార్గేణ మహిమహేష, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకా సమస్త సుఖినో భవంతు. స్వస్తి. రామార్పణం.